సానుకూలంగా వాటన్నిటిని పరిష్కరించుకోవాలనేటువంటి దాని మీద దయచేసి మీరు అందరూ దృష్టి పెట్టండి అని చెప్పి మనందరం కూడా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. దామోదర్ సంజయ్ పవర్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం మీద చెప్పాను కదా, గతంలో కేబినెట్ చేసింది, ఇప్పుడు మంత్రిగా ఆ ప్రైవేట్ పరాన్ని ఆపి అంటే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఏకైక సంస్థ కాబట్టి దాని మీద మీరు ఏమైనా ముఖ్యమంత్రి కానీ సూచన చేయబోతున్నారా కేబినెట్ మంత్రిగా? అంటే మీరు చెప్పింది డిబేటబుల్ సబ్జెక్ట్. కారణం ఏంటంటే పాపం కొంతమందికి తెలుసో తెలియకో ప్రైవేట్ పాలన చేయకూడదు, ప్రైవేట్ పాలన చేయకూడదు, ప్రైవేట్ పాలన ప్రభుత్వం నడపలేకపోతే అది మూతపడేటువంటి పరిస్థితి ఏర్పడితే దానికి పాపం అందరూ ఉద్యోగాలు కోల్పోవడం అనేటువంటిది మనం కోరుకుంటామా? లేదు ప్రభుత్వం దానికి సంబంధించి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద ఎవరన్నా నడుపుకుంటారంటే వాళ్ళకి ఇస్తామనేటువంటిది ఒకసారి మనం ఆలోచించాలి. కోవూరు షుగర్ ఫ్యాక్టరీ ఒక ఉదాహరణ. ఈరోజు సహకార రంగంలో పెట్టాం, నష్టాలు భరించలేకపోయింది. నష్టాలు భరించలేకపోవడానికి ప్రభుత్వ రంగ సంస్థలో ఉండేటువంటి లొచుకులు కొన్ని కారణాలు కావచ్చు. అదే ఈరోజు పక్కన ఉన్నటువంటి కంపెనీలు ఏదైనా ఉంటే వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఆ యాజమాన్యం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటుంది కాబట్టి ప్రైవేట్ పరం చేయలేదు. ఉన్నటువంటి యూనిట్ని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద ఎవరన్నా ముందుకు వస్తే వాళ్ళకి అప్పచెప్పాలనేటువంటి ఆలోచన చేసి తడిచి మోపడి అవుతుంది కాబట్టి భారం. దానివల్ల రేపటి మూతపడేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి దానికి ఎవరన్నా ముందుకు వస్తారా అని అన్నాం. అందుకని రోజు చూస్తున్నాం, దీనికి సంబంధించి ప్రతిరోజు అయిపోయింది, జరిగిపోయింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకం. మీరు ఇంకో విషయం కూడా చెప్పాలి, ఈరోజు ప్రైవేటీకరణ గురించి మాట్లాడిన వాళ్ళు ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి వీడియో ఉంది. ఒక గత సంవత్సరంలో ప్రభుత్వం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇద్దరు మంత్రులు పెట్టుండింది, అప్పుడు అభివృద్ధి అనేది సరిగా జరగలేదని చెప్పి నిన్నటికన్న వెంకటగిరి ఎమ్మెల్యే కూడా మాట్లాడడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉమ్మడి జిల్లాకు పక్కన పెడితే నెల్లూరు జిల్లా కొత్త మంత్రిగా మీరు వచ్చారు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు, ఏ విధంగా నెల్లూరు జిల్లాను ముందుకు తీసుకెళ్తారు? దాన్ని కూడా వక్రీకరించింది మీడియా. అందుకు నేనే ప్రధానమైన ఆయన ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాల కాల వ్యవధిలో అనుకున్నటువంటి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు అని చెప్పినాను. దాన్ని ఎవరితో వ్యక్తిగతంగా మాట్లాడేటువంటిది కాదు కదా, అనేక రకాలైనటువంటి రుగ్మతలు మనం చూసాం. కోవిడ్ లాంటి దాంతో మనకు అభివృద్ధి ఆగిపోయింది కాబట్టి వాటి అన్నింటినీ బ్రాడ్గా పరిగణలోకి తీసుకుని ఈ 3 సంవత్సరాల్లో అనుకున్నటువంటి స్థాయిలో అభివృద్ధి జరగలేదని చెప్పిన మాట వస్తాయి. అంతే తప్ప మంత్రులుగా ఉన్నారు, ఆ మంత్రులు సరిగ్గా పనిచేయలేదు, ఆ మంత్రులు పనిచేయడంలో ఏది జరిగిందనేటువంటి మాట ఆయన ఎవరు కూడా మాట్లాడలేదు. రామారెడ్డి గారు చెప్పింది ఈ 3 సంవత్సరాలు అనుకున్నటువంటి స్థాయిలో అభివృద్ధి సాధించలేకపోయినా అభివృద్ధి జరగలేదు జిల్లాలో అన్నాడు. దానికి కారణం ఏంటంటే కరోనా నేపథ్యంలో మన దాదాపుగా 1.5 సంవత్సరం బయట కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాకుండా అనేక కారణాల వల్ల అభివృద్ధి కుంటుపడింది కాబట్టి ఆ అభివృద్ధి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి చెప్పుకోలేదు. తప్పనిసరిగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి చొరవ చూపిస్తాం. వాటికి సంబంధించి ఏదైతే జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమం వాటి మీద దృష్టి పెడతాం. తప్పనిసరిగా జిల్లా అభివృద్ధి చేయగా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరినీ పరిగణలోకి తీసుకుని మీడియా మిత్రులు మీ అందరి సూచన సలహాలు తీసుకొని ముందుకు వెళ్తారు. అయితే రైతుల గురించి మాట్లాడగలం తప్ప రైతులాగా నటించే నటుల గురించి మాట్లాడాలి. కాబట్టి రైతుకు సంబంధించి ఎక్కడన్నా వ్యవసాయం ఏ విధంగా ఉంటుంది, రైతు జీవన విధానం ఏ విధంగా ఉంటుంది, పంటలు ఏ విధంగా పండిస్తారు, ఏ పంట వేస్తే ఏదో వస్తుంది అనేది తెలియనటువంటి వాళ్ళు, బియ్యం వేస్తే 1 వర్షాలు మనుస్తుందని చెప్పిన భావనలో ఉండేటువంటి వాళ్ళు, కేవలం రకరకాలైనటువంటి భోజనం తరగతి రైతుల సమస్య గురించి పట్టించుకున్నటువంటి వాళ్ళు, రాజకీయ కారణాలతో ఏదో ఒక ప్రతిపక్షం మీద బురదానికి రకరకాలైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవడో చేసేటువంటి ఆలోచన గురించి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవస్థలో కూడా మార్పులు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇంతమందికి పంట పండుతుంది అంటే సామెత ఉంది, పాలకుడు మంచివాడు అయితే ప్రకృతి సహకరిస్తుంది. కాబట్టి పాలకుడు మంచివాడు కాబట్టే ప్రకృతి సహకరిస్తుంది కాబట్టి ఈరోజు ధాన్యం సకాలంలో తెలుగుదేశం ఏమైనా ఏముంది పాపం, వర్షం లేదు, నీళ్లు లేదు, పంట లేదు. సార్, సోమశిల జలాశయానికి సంబంధించి ఏదైతే ఆహ్వానం దెబ్బతిన్న ఆహ్వానానికి కేంద్ర బృందం 117 కోట్ల రూపాయలు ఆమోదం తెలుపు దాని టెండర్లు పెంచుతారు. అయితే దాన్ని రివర్స్ టెండర్లలో అంటే రీషెడ్యూల్ చేసిన తర్వాత
99 crore ₹11 lakh టెండర్ పిలిచారు. అయితే ఉద్యోగదారు అంటే ఎవరైతే ఉన్నారు కన్స్ట్రక్షన్ సాయి కృష్ణ కన్స్ట్రక్షన్ దాని వరకు తగ్గించుకున్నారు. అయితే ఇప్పుడు వరకు 1.5 నెలలైన కూడా పనులు మొదలు పెట్టారు. అంటే వాళ్ళు ప్రధానంగా వాళ్ళు చెప్పే ఆరోపణ ఏంటంటే మా వాళ్ళే చెప్తున్నారు సచివాలయాలు మా మాట ఏంటో లేదని చెప్పి ఇప్పుడు వేద కొత్తగా చెప్తున్నారు. మా ఎమ్మెల్యేలు కూడా సచివాలయ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు మేము సూచించినటువంటి వ్యక్తులు లేకుండా మెరిట్ బేసిస్ మీద ఇచ్చారు. వాళ్ళు ఎవరు లెక్క చేసేటువంటి పరిస్థితులు లేరు. వాళ్ళు ఇండివిజువల్గా పనిచేస్తున్నారని చెప్పి మా ఎమ్మెల్యేలు కానీ మాకు సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నారు. సచివాలయ వ్యవస్థలో ఎవరు చెప్పినా వినకుండా ఎవరి కంట్రోల్లో లేకుండా ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ. ఎందుకంటే స్థానిక సంస్థలు పనిచేస్తాయి, దాంతోపాటు ఇవి వాటిలో జోక్యం చేసుకునేటువంటి అవకాశం లేకుండా చేసినటువంటి వ్యవస్థ. అందుకని ఎక్కడన్నా సచివాలయ సిబ్బంది అర్హత కలిగి ఉండి మా కుటుంబానికి బాగాలేదు అని అంటే దాని గురించి మాట్లాడగలం. అర్హత లేనటువంటి వాళ్ళు మాకు ఇవ్వలేదు అని చెప్పి బాధపడితే చేయగలిగేది ఏమో వాళ్ళు ఒక ముద్ర వేస్తారు. అర్హత ఉండదు,